అక్కడ ఒక సర్జికల్ స్ట్రైక్ అవసరమైతే ఇక్కడ ట్విన్ సర్జికల్ స్ట్రైక్స్ కావాల్సింది. ఎక్కువ కాలం రోడ్ల మీద ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో రోడ్ల మీద రాక మూలంగా రోడ్లు పోయినాయి, దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఆ శాఖ మంత్రి నిన్న నేను దర్గాలను రక్షిస్తానని చెప్పి వెళ్ళడం అనేటువంటిది అసలు ఇంతకంటే సిగ్గుమాలిన చర్య హిందూ ధార్మిక మంత్రి ఇంకెవరు ఇప్పటిదాకా చేయలేదు. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి తాను అనుకున్న ఫలితాలను దక్కించుకుంది. అదే స్ట్రాటజీని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని వ్యూహరచన చేసిన అక్కడ ప్రత్యర్థి పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేయడంతో బీజేపీ ఆటలు సాగడం లేదు. అధికార ప్రతిపక్ష పార్టీలను రెచ్చగొడుతూ మాట్లాడడం, అటువైపు నుంచి అదే స్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు రావడం ద్వారా ప్రజల అటెన్షన్ను తమ వైపు తిప్పుకోవడం బీజేపీ ప్రధాన వ్యూహం. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు సడన్ గా నిద్ర లేచి నేను హిందువునే అని ప్రశ్నించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి నెక్స్ట్ టేక్ వచ్చేసరికి ఆయన వేరే వేషం వేస్తారు. ఒక నిబద్ధతతో వారు చేయలేరు. టీటీడీలో కూడా మరి అన్య మతస్థుల్ని టీటీడీలో బోర్డు మెంబర్స్ గా పెట్టినటువంటి తీరును చూసాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. అప్పుడు మేమే గలమెత్తితే మరి ఖచ్చితంగా మరి వారిని తప్పించవలసినటువంటి పరిస్థితి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కలిగింది. విజయవాడలో ఏ రకంగా దేవాలయాల్ని 40 పైగా దేవాలయాల్ని పడగొట్టి మరి అబద్ధాలు చెప్పి కట్టామని చెప్పి కట్టలేదు. దండగా మందిర దేవాలయాలు దండగా అని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. సో అటువంటి పార్టీల రెండింటినీ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఇటీవల తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికతో పాటు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో రెచ్చగొట్టే వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేశారు. బీజేపీ ట్రాప్లో అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్తో పాటు మీడియా కూడా పడింది. దీంతో బీజేపీ పని సులువైంది. కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవడానికి ప్రత్యర్థి పార్టీలైన వైసీపీ, టీడీపీ సిద్ధంగా లేవు. ఇందుకు కారణాలు ఏవైనా కావచ్చు. ఉదాహరణకు, గత 2 రోజులుగా తిరుపతి కేంద్రంగా వైసీపీ, టీడీపీలపై బీజేపీ ఘాటైన విమర్శలు చేసింది. కానీ బీజేపీ విమర్శలకు వైసీపీ, టీడీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో బీజేపీలో అంతకంతకు అసహనం పెరుగుతోంది. తమను తిట్టండ్రా బాబు అని వేడుకుంటున్నా ఆశ దోశ అప్పడం అన్నట్టు వైసీపీ, టీడీపీలు చాలా తెలివిగా మౌనాన్ని పాటిస్తున్నాయి. తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని బీజేపీ సమరోత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా శనివారం, ఆదివారాల్లో బీజేపీ అగ్రనేతలు ఏం మాట్లాడారో చూద్దాం. గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో 100,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే వైసీపీ సర్కార్ మొదటి 6 నెలల్లోనే 55,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అక్రమ, అనైతిక విధానాలను ప్రోత్సహించడంతో రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. పారిశ్రామికవేత్తలు పారిపోయేలా ఏపీ ప్రభుత్వం చేస్తోంది. కేంద్రం నిధులిచ్చి సాయం చేస్తుంటే జగన్ తన పేరు పెట్టుకుని మాయ చేస్తున్నారు. ఇళ్ల స్థలాల కోసం భూసేకరణకు చేసిన ఖర్చు 7,000 కోట్ల రూపాయల్లో 3,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఈ మధ్యన 15 ఫైనాన్స్ కమిషన్ 2,000 కోట్లు రిలీజ్ చేసింది ఫిబ్రవరిలో. ఇప్పటి వరకు 1 రూపాయి కూడా పంచాయతీలకు ఇవ్వనటువంటి పరిస్థితి. అలానే అవి రిలీజ్ చేయడం లేదు. అదే కాకుండా అనేక రకాల సంక్షేమ పథకాలు, సర్వశిక్ష అభియాన్ కానీ, నేషనల్ హెల్త్ మిషన్ కానీ, నేషనల్ అర్బన్ మిషన్ కానీ, వీటిలన్నింటిలో కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని మేము గ్రామస్థాయిలో మండల కమిటీల ద్వారా అధ్యయనం చేపించి ఈ ప్రభుత్వం మీద ప్రజాక్షేత్రంలో అంటే కింద స్థాయి నుంచి ఉద్యమాన్ని నిలబెట్టి ఉద్యమాన్ని చేస్తూ అవినీతిని మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో నిలేసేటువంటి ప్రణాళికను భారతీయ జనతా పార్టీ రూపొందిస్తుంది.
టీడీపీ వైసీపీ మతతత్వ రాజకీయాలు చేస్తున్నాయి. టీడీపీ హయాంలో ఎన్నో దేవాలయాలు పడగొట్టారు. ఇప్పుడు వైసీపీ హయాంలో దేవాలయాలతో పాటు దేవీ దేవతల విగ్రహాలపై దాడులు జరుగుతున్నా ఏమీ తెలియనట్టు ఊరుకుంటున్నారు. అధికారంలో ఉండగా విజయవాడలో 40 ఆలయాలకు పైగా కూల్చేసిన దుర్మార్గుడు చంద్రబాబు, మత రాజకీయాలు నేర్పే చంద్రబాబు నిద్రలేచినప్పుడల్లా నేను హిందువుననే ప్రకటించుకునే ప్రయత్నం చేస్తుంటారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి సొంత జిల్లాను అభివృద్ధి చేయలేని అసమర్థుడు. తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రైక్ కావాల్సి వస్తే ఏపీలో 2 సర్జికల్ స్ట్రైక్స్ అవసరం ఉంది. ఇవి బీజేపీ నాయకుల స్టేట్మెంట్లు. గత 60 ఏళ్లలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది. అలాగే 1983లో టీడీపీ ఆవిర్భవించినంత వరకు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీయే పాలన సాగించింది. తక్కువ అప్పులు చేశారని బీజేపీ నేతలు చెప్పడం ద్వారా కాంగ్రెస్ పాలన బాగుందని సర్టిఫికెట్ ఇచ్చినట్టే. సహజంగా బీజేపీని టార్గెట్ చేయాలనుకుంటే ప్రత్యర్థి పార్టీలు ఈ ప్రశ్నలు సంధించేవి. అలాగే పారిశ్రామికవేత్తలు ఎక్కడికి పారిపోయారో చెప్పాలని వైసీపీ నేతలు ప్రశ్నించాలి. ఆ పని చేయలేదు. ఇళ్ల స్థలాల భూసేకరణలో అవినీతి ఎక్కడ జరిగిందో నిరూపించాలని అధికార పార్టీ వైసీపీ నిలదీయడానికి బదులు మౌనంగా ఉండడంతో బీజేపీని లైట్గా తీసుకున్నట్లయింది. ఇదే బీజేపీకి అస్సలు నచ్చడం లేదు. ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి మంత్రి ధర్మానికి ఉండాల్సిన అవసరం లే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ప్రేమ ఉండి ఇతనికి దర్గాలు లేకపోతే ఇతర ఆస్తులు రక్షించే పనిలో చాలా కోరికుంటే మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ గా ఆ కడపకు సంబంధించిన ఒక ఆయన మంత్రి ఉన్నాడు, ఆయన్ని తీసేసి కాళ్ళంటే ఈయన గతంలో ఆయన గృహ వాపసీ అట్లాంటివి ఉన్న కార్యక్రమాలు ఉన్నాయి, గర్వ వాపసీ లాంటివి కాళ్ళంటే మాకేం అభ్యంతరం లేదు. ఈయన రోజు ఆ సంరక్షణకు సంబంధించినటువంటి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆ చైర్మన్ గానో లేకపోతే మంత్రి కంటే మాకు అభ్యంతరం లేదు. తక్షణం ఎల్లంపల్లి ఏమాత్రం సిగ్గున్నా హిందువులను అవమానం చేసినటువంటి ఎల్లంపల్లి రాజీనామా చేయాలి, అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంత్రివర్గం నుంచి తప్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అలాగే టీడీపీ వైసీపీ మతతత్వ రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ విమర్శించడం అంటే ఈ శతాబ్దంలోనే అతిపెద్ద జోక్గా చెప్పుకోవచ్చు. బీజేపీ నేతల నుంచి వచ్చే ఎలాంటి విమర్శలను వింటూ ఆ రెండు పార్టీలు నవ్వుకుంటున్నాయే తప్ప ఇవేం ఆరోపణలని ప్రశ్నించడం లేదు. పైగా టీడీపీతో కలిసి బీజేపీ దాదాపు 4 ఏళ్లు అధికారాన్ని కూడా పంచుకుని ఇప్పుడు తగుదునమ్మానంటూ గత పాలనలో దేవాలయాలు పడగొట్టారని విమర్శించడం ఆ పార్టీకే చెల్లింది. సర్జికల్ స్ట్రైక్ కామెంట్ తెలంగాణలో ఎంత దుమారం రేపిందో తెలిసిందే. కానీ అదే మాటను ఏపీలో పట్టించుకునే నాథులే లేకుండా పోయారు. బీజేపీ విమర్శలకు ఎలాంటి సమాధానం ఇవ్వకూడదని ఇప్పటికే చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులకు దిశానిర్దేశం చేశారని సమాచారం. ఇదే రకమైన అభిప్రాయంతో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. పాలక ప్రతిపక్ష పార్టీలు రెచ్చిపోయి బీజేపీని బలపరచడానికి సిద్ధంగా లేవు. బీజేపీ విమర్శలకు ఎలాంటి సమాధానం ఇవ్వకూడదని ఇప్పటికే చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులకు దిశానిర్దేశం చేశారని సమాచారం. ఇదే రకమైన అభిప్రాయంతో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. పాలక ప్రతిపక్ష పార్టీలు రెచ్చిపోయి బీజేపీని బలపరచడానికి సిద్ధంగా లేవు. బీజేపీ విమర్శలకు సమాధానం ఇవ్వడం ద్వారా అనవసరంగా ఆ పార్టీకి విలువ ఇచ్చినట్టు అవుతుందనేది బీజేపీ ప్రత్యర్థుల భావన. అంతేకాకుండా ప్రజల్లో చర్చకు అవకాశం కల్పించడం ద్వారా బీజేపీ బలోపేతానికి ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందనే ఆలోచనలో వైసీపీ టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లే టీడీపీ వైసీపీ వ్యూహాత్మకంగా మౌనం పాటించాయి. ప్రత్యర్థి పార్టీల మౌనం బీజేపీలో అసహనం కలిగిస్తోంది. మొత్తానికి బీజేపీ సహనానికి వైసీపీ టీడీపీ పరీక్ష పెట్టాయని చెప్పచ్చు. ఇది ఇవాళ బిగ్ స్టోరీ. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.